మార్వెల్ కామిక్స్లో చాలా ఆర్మీస్ని మనం చూసాం. వాటిలో ఏ ఆర్మీ ఎంత పవర్ఫుల్ అనేది మనకు కాస్త ఐడియా ఉంది. కానీ ఎంసీయూలో ఏ ఆర్మీ ఎంత పవర్ఫుల్ అనేది మీకు తెలుసా? హీరోస్ అండ్ విలన్స్ని మనం ఎప్పుడూ ఏదో ఒక బ్యాటిల్లో చూస్తూనే ఉంటాం. కానీ కొన్ని ఆర్మీ ఫోర్సెస్ వాళ్ళ మోటివ్స్ని నెరవేర్చుకునేందుకు చాలా ప్లానెట్స్ని మరియు ఎంటైర్ సివిలైజేషన్ని కూడా డిస్ట్రాయ్ చేయడానికి వెనుకాడరు. కానీ హీరోస్ ఎప్పుడు డిఫెన్సివ్ మోడ్లో ఉండి వాళ్ళ ఎనిమిని కౌంటర్ అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు కౌంటర్ అటాక్ చేయడానికి హీరోస్కి కూడా ఆర్మీ కావాల్సి ఉంటుంది. హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సరోజ్ రజనీకాంత్. ఈరోజు ఎపిసోడ్లో ఎంసీయూ టాప్ 10 స్ట్రాంగెస్ట్ ఆర్మీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక టైం వేస్ట్ చేయకుండా పదన మన ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 10, వకాండన్ ఆర్మీ అండ్ సోవరెన్ ఆర్మీ. వకాండన్ ఆర్మీ ఎర్త్పైన ఉన్న స్ట్రాంగెస్ట్ ఆర్మీస్లో ఒకటని చెప్పవచ్చు. వకాండన్ వద్ద వైబ్రేనియం అండ్ హై టెక్నాలజీ ఉంది. ఇది మాత్రమే కాకుండా స్ట్రాంగెస్ట్ యానిమల్ సైడ్ కిక్ అండ్ డోరా మిలాజ్ లాంటి రాయల్ గార్డ్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు సోవరెన్ ఆర్మీ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సోవరెన్ ఆర్మీ పవర్ని ఎంసీయూలో అంతగా చూపించలేదు. కానీ సోవరెన్ లీడర్ అయిన ఆయుషా రాకెట్ అనలెక్స్ బ్యాటరీస్ని దొంగిలించాడని తెలిసాక వాళ్ళని చంపడానికి ఒక ఆర్మీనే పంపించింది. అలాగే ఫ్యూచర్లో ఈ ఆర్మీని లీడ్ చేయడానికి యాడమ్ వార్లక్ కూడా రానున్నాడు. ఈ సోవరెన్స్ మిగతా రేసెస్ కంటే వాళ్ళు సూపీరియర్ అని అనుకుంటారు. నెంబర్ 9, ఫ్రోష్ జాయన్స్. ఫ్రోష్ జాయన్స్ ఎంసీయూలో స్ట్రాంగెస్ట్ ఆర్మీ అని చెప్పవచ్చు. వీళ్ళని ఓడిన్ అండ్ ఎస్గార్డెన్ ఆర్మీ ఏన్షియంట్ టైంలోనే ఓడించారు. ఫ్రోష్ జాయింట్స్ ఐస్తోని ఎలాంటి వెపన్ అయినా తయారు చేయగలరు. నెంబర్ 8, బెర్సర్కర్స్. ఎస్గార్డెన్ ఆర్మీతో యుద్ధం చేయాలంటే చాలా కష్టం. కానీ ఎస్గార్డెన్ ఫస్ట్ బోర్న్ హెలా తన సింహాసనం కోసం ఏన్షియంట్ ఏంజర్ వారియర్స్ని మళ్ళీ బ్రతికించింది. సో ఈ ఆర్మీతో మిగతా రియలమ్స్ని కూడా కాంకర్ చేయడానికి హెలా ట్రై చేసింది. కానీ థార్ అండ్ తన ఫ్రెండ్స్ ఈ ఆర్మీని డిస్ట్రాయ్ చేసి హెలా ప్లాన్ని డిస్ట్రాయ్ చేశారు. నెంబర్ 7, అవుట్రైడర్స్. అవుట్రైడర్స్ అనే ఈ క్రియేచర్స్ని థానోస్ క్రియేట్ చేశాడు. అవుట్రైడర్స్ అండ్ బ్లాక్ ఆర్డర్ థానోస్కి సర్వ్ చేస్తూ ఉంటారు. అవుట్రైడర్స్ ఎలాంటి వెపన్స్ కానీ లేదా స్పెషల్ టెక్నాలజీ కానీ యూజ్ చేయవు. ఇవి వాటి శత్రువులని జింకలను వేటాడినట్టు వేటాడుతాయి. అవుట్రైడర్స్ ఇన్ఫినిటీ వార్లో వకాండన్ షీల్డ్ని కూడా బ్రేక్ చేశాయి. టైంకి తో రాకపోతే అవెంజర్స్తో పాటు వకాండన్ ఆర్మీని కూడా ఈ అవుట్రైడర్స్ చంపేసేవి. నెంబర్ 6, డార్క్ ఎల్స్. ఎస్గార్డ్కి డెడ్లియెస్ట్ ఎన్మి డార్క్ ఎల్స్ అండ్ వీళ్ళ లీడర్ మెల్కిత్ అని చెప్పవచ్చు. ఒకనొక సమయంలో ఈ డార్క్ ఎల్స్ ఈ 9 రియలమ్స్లోనే పవర్ఫుల్ ఆర్మీ. కానీ ఎస్గార్డ్ ఫార్మర్ కింగ్ అయిన బోర్ డార్క్ ఎల్స్ని ఎన్షియంట్ టైంలోనే ఓడించాడు. డార్క్ ఎల్స్ ఎథర్ ద్వారా మళ్ళీ పవర్ఫుల్ అవడానికి ట్రై చేశారు. కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. డార్క్ ఎల్స్ వద్ద సూపర్ సోల్జర్స్తో పాటు డిస్ట్రక్టివ్ గ్రెనేడ్స్, స్పెషల్ క్లాక్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. నెంబర్ 5, నోవా కాప్స్. నోవా కాప్స్ గ్యాలక్సీలోనే మోస్ట్ కంప్లీట్ మిలిటరీ పవర్ ఉంది. నోవా కాప్స్ జాండర్ ప్లానెట్లో నివసిస్తారు అండ్ వీళ్ళకి మరియు క్రీ వారియర్స్కి మధ్య వేల సంవత్సరాల నుండి బ్యాటిల్ జరుగుతున్నాయి. కానీ ఈ రెండు ఎంపైర్స్ ట్రీటీ సైన్ చేయడం వల్ల ఇప్పుడు ఈ వార్ని ఆపేశారు. జాండర్ వద్ద ఉన్న టెక్నాలజీ యూనివర్స్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. అండ్ ఈ రీజన్ వల్ల వీళ్ళని ఓడించడం చాలా కష్టం. నెంబర్ 4, మాస్టర్ ఆఫ్ మిస్టిక్ ఆర్ట్స్. మాస్టర్ ఆఫ్ మిస్టిక్ ఆర్ట్స్ నెంబర్స్లో తక్కువ ఉన్నా వాళ్ళకి ఇచ్చిన మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అండ్ మిస్టిక్ ఆర్ట్స్ స్కిల్స్ వల్ల వీళ్ళని యూనివర్స్లోనే స్ట్రాంగెస్ట్ ఆర్మీ అని చెప్పవచ్చు. అండ్ ఈ సోర్సరర్స్ ఎర్త్ని ఇంటర్ డైమెన్షనల్ థ్రెడ్స్ నుండి కాపాడుతారు. నెంబర్ 3, క్రీ వారియర్స్. క్రీ ఆర్మీ గతంలో గ్యాలక్సీని డామినేట్ చేసే సివిలైజేషన్. వీళ్ళు చూడడానికి బ్లూ కలర్లో ఉన్నా వీళ్ళకి నార్మల్ హ్యూమన్ కంటే ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. అండ్ అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ ఉండడం వల్ల జాండర్ పైన వీళ్ళు చాలాసార్లు అటాక్ చేశారు. కానీ ఎప్పుడు వీళ్ళు జాండర్ని ఓడించలేకపోయారు. గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ మూవీలో రోనన్ ఫోర్ షీల్డ్ని బ్రేక్ చేశాడు. అండ్ వీళ్ళ వద్ద ఉన్న యూనిఫామ్ వల్ల క్రీని మోస్ట్ బ్యాలెన్స్డ్ ట్రూప్ అని పిలుస్తారు. నెంబర్ 2, ఎస్గార్డియన్ ఆర్మీ. వేల సంవత్సరాలుగా ఎస్గార్డియన్ ఆర్మీ ఈ 9 రియల్మ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఈ ఆర్మీని బోర్, ఓడిన్, హెలా అండ్ థార్ లాంటి స్ట్రాంగెస్ట్ లీడర్స్ కూడా లీడ్ చేశారు. ఎస్గార్డ్ ఎలైట్ వారియర్స్ వేల మందిని ఓడించే అంత పవర్ఫుల్గా ఉంటారు. కానీ రగ్నరాక్లో హెలా ఎస్గార్డియన్ ఆర్మీని డిస్ట్రాయ్ చేసింది. ఎలైట్ వారియర్స్ గురించి చెప్పాలంటే ఫ్రీగా, సీఫ్, వారియర్ 3, హేమ్డాల్, థార్ అండ్ లోకి.
నెంబర్ 1 సోలీటర్స్. సోలీటర్స్ ని డార్క్నెస్ ఆర్మీ అని కూడా పిలుస్తారు. అండ్ ఈ సోలీటర్స్ ఇప్పటి వరకు ఎంసీయూలో కనిపించిన స్ట్రాంగెస్ట్ ఆర్మీ. ఈ సోలీటర్స్ ఆర్మీ డీమన్ లార్డ్కి సర్వ్ చేస్తూ ఉంటాయి. ఇవి ఎలాంటి వెపన్ ఆర్ స్పెషల్ టెక్నాలజీని ఉపయోగించకపోయినా వీటిని ఓడించడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే వీటిని చంపడానికి డ్రాగన్ స్కేల్ కావాలి. ఈ డ్రాగన్ స్కేల్ లేకపోతే వీటికి అంతం లేదు. దీన్ని బట్టి తెలుస్తుంది సోలీటర్స్ ఎంసీయూలోనే స్ట్రాంగెస్ట్ ఆర్మీ అని. వెల్ గైస్, ఎంసీయూలో ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఆర్మీస్ ఉన్నాయి. చెప్పాలంటే రావెంజర్స్, చితోరి, ఫైర్ డిమన్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే న్యూ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.